గురుగారు, మరి ఇంట్లో చేసే పూజని స్త్రీలు చేయాలా లేదంటే పురుషులు చేయాలా? ఎవరు చేయడం వల్ల ఎక్కువ ఫలితం లభిస్తుందంటారు? మంచి మంచి సందేహం అమ్మా. ఎప్పుడు కూడా ఇంట్లో పూజ అనేటువంటిది మొట్టమొదటి పూజ పురుషుడు చేయాలి. స్త్రీ చేయాలా వద్దా? స్త్రీ కూడా చేయాలి. ఇప్పుడు ఏ ఆకలి అయితే అన్నం అందరూ అన్నం తింటారు కదా, అంతేగాని అన్నం తినటానికి పురుషుడు తినాలా, స్త్రీ తినాలా, పిల్లలు తినాలా అనేది లేదు కదా. పూజకి ఎందుకు మరి? కాబట్టి పూజ కూడా ఒక రకంగా ప్రతి వ్యక్తికి అవసరం. కాబట్టి ఇంట్లో సంపాదించేటువంటి యజమాని, చాలా చోట్ల నేను విన్న కాంప్లైంట్ ఏంటంటే, చాలా చోట్ల అంటే చాలా ప్రవచనాలకు నేను వెళ్ళినప్పుడు, సందేహాలు అడుగుతున్నప్పుడు అందరు అడిగేటువంటిది ఏమిటి అంటే, మా ఇంట్లో మా వారు పూజ చెయ్యరండి, ఆయనకంత ఓపిక ఉండదండి, మేమే చేస్తామండి అంటారు. ఏ ఎందుకు ఓపిక ఉండదు? చెయ్యాలి. పురుషుడు ఖచ్చితంగా ఇంట్లో పూజ చెయ్యాలి. పొద్దున లేవగానే దేవాలయం అంటే పూజా గదిని ఇదంతా కూడా స్త్రీ చక్కగా తుడిచిపెట్టాలి. పురుషుడు మొట్టమొదలు దీపారాధన చెయ్యాలి. పురుషుడు దీపం వెలిగించి పూజ చేసిన తర్వాత స్త్రీ కూడా మరల పూజ చెయ్యాలి ఇంట్లో. లేదు, భార్యాభర్తలు ఇద్దరూ కూర్చుని చేస్తాం, ఆ ఇల్లు నందనవనమవుతుంది, ఆ గృహము యోగంగా ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేస్తే, కలిసి భోజనం చేస్తారు, కలిసి సినిమాకి వెళ్తారు, కలిసి అన్ని చోట్లకు వెళ్తారు. ఏ పూజ ఎందుకు చేయకూడదు? కలిసి కలిసి స్తోత్ర పారాయణం ఎందుకు చేయకూడదు? ఇద్దరు కలిసి విష్ణు సహస్రనామ పారాయణం ఎందుకు చేయకూడదు? ఇవన్నీ మంచి అలవాట్లు. కాబట్టి పురుషుడే పూజ చెయ్యాలి ఇంట్లో మొట్టమొదలు. పురుషుడు చేసిన తర్వాత స్త్రీ కూడా చెయ్యాలి. ఇంట్లో ఉన్న పిల్లలతో కూడా కాస్త శ్లోకాలు ఇవన్నీ కూడా చెప్పించాలి. ఇవన్నీ కూడా మంచి అలవాట్లమ్మా. ఆ గృహము దేవతా గృహము అవుతుంది, ఆ గృహము స్వర్గంగా ఉంటుంది, అంటే కష్టాలు దరిచేరినటువంటిగా ఉంటుంది. కాబట్టి పురుషుడు పూజ చేయడం మొదలు చెప్పెట్టాలి, తర్వాత స్త్రీ కూడా చెయ్యాలి. అదేవిధంగా గురువుగారు, పూజ చేసేటప్పుడు ఉపవాసంతో పూజ చేస్తే ఎక్కువ ఫలితం వస్తుందని శరీరం సహకరించకపోయినప్పటికీ కూడా ఉపవాసాలు ఉండేవాళ్ళు ఉంటారు, మరి నిజంగా ఉపవాసంతో ఉండి పూజ చేస్తేనే ఫలితం వస్తుందంటారా? ఏమీ లేదమ్మా. ఇప్పుడు శరీరాన్ని పీడింపచేసేటువంటి వాటి పెట్టుకొని ఇబ్బంది పడొద్దు. ఏ భగవంతుడు తినకుండా చెయ్యమని చెప్పాడా? అసలు మనం తింటే తినకపోతే ఆయనకేంటి ప్రాబ్లం? అలాగని తిని చేయమంటారా? కాదు, తిని చేయమని చెప్పట్లే. నీ శక్తిని, నీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకో. కాబట్టి ఆరోగ్యాన్ని, శరీరమాద్యం కలు ధర, షుగర్ పేషెంట్ ఉన్నాడమ్మా బాగా, ఆ షుగర్ పేషెంట్ పూజ చెయ్యాలి. పూజ చెయ్యాలి అంటే అంతో ఇంతో లోపల పడితే కానీ నడవదు, అంతేగాని పూజల దగ్గర కూర్చొని స్పృహ తప్పిపోతే. కాబట్టి ఉపహారము పలహారము ఏదైనా తిని పూజ చేయటం దోషమేమీ కాదు, తప్పేమీ కాదు. నీకు బాగా శక్తి ఉన్నప్పుడు ఇవేవి తినకుండా పూజ చేస్తే అది మంచిదే. అయితే ఒక్కటి మాత్రం సత్యమమ్మ, నిత్య పూజ అనేటువంటిది ఎప్పుడు కూడా అన్నం తిని చేయకూడదు. అన్నము తిని పూజ చేయడం అంటే లేదు, ఒక పండో లేకపోతే ఒక కొన్ని పాలు తాగటమో ప్రత్యామ్నాయం చూసుకోండి. అంటే శరీరం కింద పడకుండగా శరీరానికి కావలసినటువంటి కాస్త శక్తిని ఇచ్చేటువంటి పరిమితమైన ఆహార పదార్థాలు, అంతేగాని ముష్టాన్న భోజనం చేసేసి హాయిగా పూజ మీద కూర్చుంటే పూజ లేదు, దేహ పూజ మొదలవుతుంది, నిద్రపోతాం. కాబట్టి తినాలి అనే, ఇప్పుడు తినడం తినకపోవడం శరీర ధర్మాన్ని బట్టి ఆరోగ్యాన్ని బట్టి ఉంటుంది. కానీ ఆరోగ్యం లేనటువంటి వాడికి నియమాలు అనేటువంటి, అందుకే మీరు చూడండి ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ పరిశోధన చేయండి. మన ధర్మం ఏం చెప్తోంది అంటే, గ్రహణంలో కూడా గర్భిణీ స్త్రీలకు, చిన్న పిల్లలకు, రోగగ్రస్తులకు, వ్యాధి పీడితులకు నియమ నాస్తి అని చెప్పారు, నియమం లేదు అన్నారు. అంటే అర్థం ఏమిటి? కావున శరీరాన్ని బట్టి ధర్మం అనేటువంటిది. కాబట్టి శరీరాన్ని కాపాడుకొని పూజ చేయండి తప్ప శరీరాన్ని పీడించి పూజ చేయడం అనేటువంటిది తప్పు. ఇదే చెప్తోంది ధర్మం.